కేఎస్కే న్యూస్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియాంక. 19వ వార్డు వైసీపీ కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం అనంతరం వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ కప్పర్బండ సుచరిత. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు అభ్యర్థి సుచరిత ఏకగ్రీవంగా కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె మాట్లాడుతూ, ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మా వార్డు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డికి, ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డికి, హుసేన్ పిరాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, మా వార్డుని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కప్పలబండ సుచరిత అనే నేను గుత్తి పురపాలకము యొక్క 19వ వార్డు మెంబర్ అయిన చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయత కలిగి ఉన్నానని, భారతదేశ సర్వసత్తాప్రతినిధిని సమగ్రతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రులైన నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఏకగ్రీవంగా కౌన్సిలర్ గా నిలబడిన ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందువలన మీకు ధన్యవాదములు కోరుకుంటున్నాను. 19వ వార్డు ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్డు సమస్యలు ఏమున్నా పరిష్కరించగలుగుతాను, అభివృద్ధి చేయగలుగుతాను. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి తరఫున గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్న నా సత్యమని కే సుచరితకు సుచరితను ఏకీకృతం చేసినందుకు వార్డు ప్రజలకు, ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ వార్డు అభివృద్ది కొరకు మేము ప్రత్యేక శ్రద్ద తీసుకుని అభివృద్ది చేస్తామని ప్రజలందరికీ మాటిస్తున్నాను.